హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఏడవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా రేపు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి వచ్చే నెల నుంచి వానాకాలం పంటల సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఆ కంటెక్స్లో రైతులు విత్తనాలని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు మన దేశంలో విత్తన వ్యాపారం అనేది కాలంలో చాలా ఎక్కువ జరుగుతుంది అలాంటి టైంలో చాలా కంపెనీలు ఏంటి నాసిరకం విత్తనాలని పెద్ద పెద్ద బ్రాండ్ల పేరు మీద అమ్మేస్తూ ఉన్నారు దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు పంట అనేది దెబ్బతింటుంది అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల్ని ఏర్పాటు చేసింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే సీడ్ ఇండస్ట్రీ అంటే విత్తన పరిశ్రమ పాత్ర ఏంటి అసలు మన భారతదేశ వ్యవసాయ రంగంలో క్వశ్చన్ కూడా అదే భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని పెంచడంలో విత్త విత్తన పరిశ్రమ పాత్ర ఏంటి అంటే మనకు కావాల్సినటువంటి గ్రోత్ని మనం సాధించాలి అన్న అలాగే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ని పండించాలి అన్న రిసోర్స్ ఎఫిషియెంట్గా హై ఎయిల్డింగ్ వెరైటీస్ కావాలి అన్నా కూడా విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ సో క్వాలిటీ యొక్క సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే వ్యవసాయ వృద్ధిని పెంచడంలో ఇది ఎలా పాత్ర పోషిస్తుంది ఇందాకే చెప్పుకున్నాం అగ్రికల్చరల్ గ్రోత్ పెరగాలి అన్నా పావర్టీని రెడ్యూస్ చేయాలి అన్నా క్లైమేట్ చేంజ్కి అగనెస్ట్గా మనము క్రాప్ ప్రొడక్టివిటీని పెంచాలి అన్నా అంతేకాకుండా ఈ ఫార్మింగ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలని లక్ష్యాన్ని అందుకోవాలన్నా వీటన్నింటికి కూడా హై క్వాలిటీ సీడ్స్ ఫార్మర్స్కి చేరటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా వ్యక్తిగత సమాచార గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించారు అని చెప్పేసి మెటా సంస్థకి యూరోపియన్ యూనియన్ నూట ముప్పై కోట్ల డాలర్ల అపరాధ రుసుముని విధించింది అయితే ఐదేళ్ల కిందట యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి కఠినమైన గోప్యతా పరిరక్షణ విధానాన్ని ఉల్లంఘించినటువంటి చాలా టెక్నాలజీ కంపెనీస్ మీద యూరోపియన్ యూనియన్ ఇప్పటికే అపరాధ రుసుముల్ని విధిస్తూ వచ్చింది అయితే ఈ కేసులో ఏంటి మెటాకి చెందినటువంటి ఇరవై ఒక్క డేటా సెంటర్స్లో పదిహేడు అమెరికాలోనే ఉన్నాయి మూడు ఐరోపా దేశాల్లో ఉన్నాయి అయితే విదేశాల నుంచి వచ్చే సందేశాలని గుట్టుగా విని అవసరమైతే వాటిని అడ్డుకునే అధికారం అమెరికా గూఢచర్య సంస్థలకు ఉంది మనం చూస్తే డిజిటల్ సంభాషణలకి కూడా ఈ విధానం వర్తిస్తోంది రెండు వేల పదహారులో అమెరికాకి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్య డేటా మార్పిడి కోసం ప్రైవసీ షీల్డ్ అనేటటువంటి ఒక అనధికార ఒప్పందం కూడా కుదిరింది అయితే అది ఫేస్బుక్ కానివ్వండి అలాగే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రెండు ప్రాంతాల మధ్య సమాచార మార్పిడికి వీలు కల్పిస్తోంది అయితే దీనికి సంబంధించి ఆస్ట్రియాకి చెందినటువంటి హక్కుల ఉద్యమకారుడైనటువంటి మ్యాక్స్ స్ట్రిమ్స్ ఇతను రెండు వేల ఇరవైలో యూరోపియన్ యూనియన్ సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళారు అయితే ఐరోపా పౌరుల డేటాకి అమెరికన్ గూఢచర్యల సం గూఢచర్య సంస్థల యొక్క నిఘానేత్రం నుంచి రక్షణ అనేది లేదు అది మా పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తోంది అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ సర్వోన్నత న్యాయస్థానం అనేది తీర్పునిచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నూట ముప్పై కోట్ల డాలర్ల అపరాధ రుసుముని మెటాకి విధించటం జరిగింది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వం ఐటీ నిబంధనల్లో భాగంగా ప్రవేశపెట్టిన సేఫ్ హార్బర్ ప్రొవిజన్ గురించి తెలపండి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఐటీ చట్టం అన్నటువంటిది ఉంది కదా మనకి ఈ ఐటీ యాక్ట్లోని సెక్షన్ సెవెంటీ నైన్ అన్నటువంటిది ఈ సేఫ్ హార్బర్ థియరీ లేదా సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది దీని ప్రకారం ఏంటి సేఫ్ హార్బర్ థియరీ అసలు మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ట్విట్టర్ అన్నటువంటిది ఐటీ రూల్స్ని పాటించటంలో ఫెయిల్ అయింది దాంతో ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ని ట్విట్టర్కి విత్డ్రా చేసుకోవటం జరిగింది అయితే ఈ కంటెక్స్లో మనం చూస్తే సేఫ్ హార్బర్ థియరీ అనేటటువంటిది ఏంటి అంటే ఏదైతే ఇంటర్మీడియరీ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ సంస్థ అనేది ఉంది అది ఏంటి ఫేస్బుక్ సంస్థ ఫేస్బుక్లో మనం ఒకరి నుంచి ఇంకొకళ్ళకి మెసేజెస్ పంపించామనుకోండి అది ఇల్లీగల్ మెసేజెస్ అయితే అప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ కానివ్వండి డేటా కానివ్వండి కమ్యూనికేషన్ కానివ్వండి ఏదైనా ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చేసేటటువంటి దానికి ఆ ఇంటర్మీడియరీ అంటే ఫేస్బుక్ అన్నటువంటి సంస్థ లయబుల్ కాదు అన్నటువంటిదే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ లేదా సేఫ్ హార్బర్ థియరీ అంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పాత పార్లమెంట్ భవనానికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అనేది రేపటి రోజున ప్రారంభం అవబోతోంది ఈ కంటెక్స్లో పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు మనం చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన డ్యూక్ ఆఫ్ కానాట్ ప్రిన్స్ ఆర్థర్ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయటం జరిగింది అయితే దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన అప్పటి భారత వైశ్రాయ్ ఎవరండి లార్డ్ ఇర్విన్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ఈ భవనం అన్నటువంటిది ప్రారంభమైంది మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో నూట నలభై నాలుగు పిల్లలతో తయారైనటువంటి భవనం ఇది ఇందులో సెంట్రల్ హాల్ పక్కనే మూడు అర్ధ వృత్తాకార ఛాంబర్లు చుట్టూ ఉద్యానవనంతో ఉండేలాగా దీన్ని నిర్మించటం జరిగింది ఈ భవంతి ఆకృతికి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చౌసత్ యోగిని దేవాలయ ఆకృతి స్ఫూర్తిలో దీన్ని కట్టడం జరిగింది అయితే మనం చూస్తే ఈ సెంట్రల్ హాల్ ఉండే చెట్టు ఒక చాంబర్లో చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ మరొక దాంట్లో స్టేట్ కౌన్సిల్ అంటే ప్రస్తుత రాజ్యసభ మూడవ దాంట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రస్తుత లోక్సభ ఉండేవి అయితే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ ఆయన సహచరుడైనటువంటి బతుకేశ్వర్ దత్ వీళ్ళు బాంబు విసిరి సంచలనం సృష్టించడం జరిగింది స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ నుంచి అధికార మార్పిడి కూడా ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది అంతేకాకుండా కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది అంతేకాకుండా యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంట్లోనే ఉండేది అయితే ఇక్కడ స్థలాభావాన్ని అధిగమించడం కోసం పంతొమ్మిది వందల యాభై ఆరులో పాత పార్లమెంట్లో మరొక రెండు అంతస్తుల్ని నిర్మించడం జరిగింది అయినా కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు మనం చూస్తే లోక్సభ మాజీ స్పీకర్ అయినటువంటి మీరా కుమార్ ఈ భవనం కన్నీరు కారుస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉండేవారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో పాకిస్తాన్ సహాయంతో లష్కరీ తోయిబా తీవ్రవాదుల దాడిని కూడా ఎదుర్కొన్నటువంటి పార్లమెంట్ ఇది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు ఏమంటున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ సంవత్సరం భారతదేశమే అధిక వృద్ధిని సాధిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్నోబాల్ ఎఫెక్ట్ గురించి చెప్తూ ఉన్నారు ఏమని ఇతను ప్రఖ్యాత స్నోబాల్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి మరిన్ని పెట్టుబడులు ఉద్యోగాలు వస్తాయి అన్నట్టుగా చెప్పారు స్నోబాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి స్నోబాల్ అంటే మంచు బంతి అంటాము ఇది పర్వతంపై నుంచి కిందికి దొరలే టైంలో మంచుని జత చేసుకుంటూ పెద్ద బంతిగా మారుతూ వస్తుంది అలానే ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చే కొన్ని సంస్కరణల ప్రభావం వల్ల వేగవంతమైన వృద్ధి అనేది సాధ్యమవుతుంది దాన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటారు అయితే అలా మన భారతదేశం కూడా మనం చేపట్టిన సంస్కరణల వల్ల నిబంధనల భారం అనేది తగ్గిపోయింది పెట్టుబడులకి మంచి వాతావరణం అనేది ఏర్పడింది డిజిటల్ విప్లవం అనేది కనపడుతోంది కాబట్టి భవిష్యత్తులో భారత వృద్ధి అనేటటువంటిది చాలా ఆశాభావంతో ఉండబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ ఏ నివేదికల్ని సూచీల్ని ఇస్తుంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటటువంటి నివేదికలు సూచీలేంటి హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఎనబిలింగ్ ట్రేడ్ రిపోర్ట్ గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్ ఇండెక్స్ రిపోర్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వరల్డ్ పవర్ లాంగ్వేజ్ ఇండెక్స్ అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇవన్నీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటటువంటి వివిధ రకాల నివేదికలు మరియు సూచీలు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రాథమిక రసాయనాలకి కూడా పిఎల్ఐ పథకాన్ని వర్తించేలాగా చూడాలి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి చెప్తూ ఉన్నారు మనం చూస్తే ప్రపంచ మార్కెట్తో పోటీ పడేందుకు చౌక ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల్ని తయారు చేయటం మీద మన దేశ ఔషధ వైద్య పరికరాల పరిశ్రమ అనేది పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే ప్రాథమిక రసాయనాన్ని ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా పిఎల్ఐ అంటాము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి దీని కిందికి తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనగానేమి ఈపిఎల్ఐ పథకాన్ని రెండు వేల ఇరవైవ సంవత్సరం ఏప్రిల్లో ప్రభుత్వం ప్రారంభించింది దీని ద్వారా ఏంటి అంటే కంపెనీస్ ఏవైతే ఉత్పత్తిని చేస్తూ ఉంటాయో వాటికి ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తూ ఉండటం వల్ల మన డొమెస్టిక్ యూనిట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది పెరుగుతుంది దాంతో మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు అంతేకాకుండా ఫారిన్ కంపెనీస్ కూడా వాటి యొక్క యూనిట్స్ని మన భారతదేశంలో నెలకొల్పేలాగా ఎంకరేజ్ చేయటం మనకు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని కలిగించేలాగా అంతేకాకుండా వేరే దేశాల మీద వాటి యొక్క రిలయన్స్ని తగ్గించేలాగా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయాలి లోకల్ కంపెనీస్ని అన్నటువంటి లక్ష్యంతో ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావటం జరిగింది అయితే దీనిని నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా తీసుకొచ్చారు దీని ప్రకారం ఏంటి ఎలక్ట్రానిక్ కంపెనీస్కి ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ని ఇవ్వటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొబై మొబైల్ ఫోన్స్ కానివ్వండి ట్రాన్సిస్టర్స్ కానివ్వండి డయోడ్స్ కానివ్వండి అలాగా వివిధ రకాలుగా అనమాట మనం చూస్తే చాలా రకాల అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్కి ఆటోమొబైల్స్ ఆటో కాంపనెంట్స్కి టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్కి ఫార్మసిటికల్ డ్రగ్స్కి ఫుడ్ ప్రోడక్ట్స్కి ఇలా వివిధ రకాల రంగాలకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తూ రావటం జరిగింది అలా ఇప్పుడు ప్రాథమిక రసాయనాలకు కూడా పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కాళేశ్వరంకి సంబంధించి ఇరవై రెండవ ప్యాకేజీ కింద మూడు మినీ జలాశయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు అందులో కామారెడ్డి జిల్లాలోని మోతే గాంధారి అలాగే అలాగే కామారెడ్డి శివార్లలో నాలుగు టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేందుకు నీటిపారుదల శాఖ ఆలోచన చేస్తుంది అయితే ఇప్పటికే ఉన్న చెరువుల్ని కూడా విస్తరించి వాటిని పటిష్టం చేయటం ద్వారా కొత్త ఆయకట్టుకు నీరు అందించాలనేది లక్ష్యం మనం చూస్తే మొత్తం ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల ఆయుకట్టుకి సాగునీరు అందించాలి అన్నటువంటిది ప్రతిపాదన దానికి వీలుగా వివిధ రకాల పనులతో పాటు చిన్న చిన్న కాలువలకు సంబంధించినటువంటి మ్యాప్లను కూడా రూపొందిస్తూ ఉన్నారు త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుని టెండర్లను పిలిచి వీటిని నిర్మించబోతున్నారు క్వశ్చన్ చూడండి ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ రోబో హబ్గా మారుతుంది అన్నట్టుగా చూస్తే ఈ రోబోటిక్స్ కి పాలసీని పాలసీని తొలిసారిగా తెలంగాణ ఆవిష్కరించింది అయితే తెలంగాణలో ఈ ఇంకుబేటర్స్ కి సంబంధించి స్టార్టప్స్కి కి సంబంధించి టీ హబ్ అనేది ఎలా తీసుకొచ్చారో అలాంటి తరహాలోనే ట్రిక్ ని తీసుకురాబోతున్నారు ట్రిక్ అంటే తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అనేసి పిలుస్తాము దీని పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా హబ్ టీ వర్క్స్ టాస్క్ అలాగే టిఎస్ఐసి ఆర్ఐహె ఆర్ఐసిహెచ్ ఇలా అన్ని సంస్థల్ని రోబోటిక్స్లో భాగస్వామ్యం చేయబోతోంది రీసెంట్గా రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ను కూడా ఆవిష్కరించటం జరిగింది తెలంగాణలో రోబోటిక్స్ మీద దాదాపు పన్నెండు వందల నుంచి పదహైదు వందల సంస్థల వరకు ఉన్నాయి అంతేకాకుండా ఈ రంగంలో ఇప్పుడు నిపుణుల సంఖ్య అనేది తక్కువగా ఉంది కాబట్టి మార్కెటింగ్తో పాటు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి అన్నట్టుగా ఈ ట్రిక్ అనేటటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించింది ఇక్కడ క్వశ్చన్ చూడండి వివిధ రంగాల్లో రోబోటిక్స్ ఉపయోగాలను తెలపండి రోబోటిక్స్ మనకి మిలిటరీ రోబోట్స్ అనేసి ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేసి కోబోట్స్ అనేసి కోబోట్స్ అంటే కొలాబరేటివ్ రోబోట్స్ అనేసి పిలుస్తాం కోబోట్స్ అనేసి కన్స్ట్రక్టివ్ రోబోట్స్ అనేసి అగ్ రోబోట్స్ అంటాము అగ్ రోబోట్స్ అంటే అగ్రికల్చరల్ రోబోట్స్ అన్నటువంటివి అలాగే మెడికల్ రోబోట్స్ అనేసి కిచెన్ ఆటోమేషన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిఫీ జూమ్ పిజ్జా కేఫెక్స్ మార్క్ షాకర్ అలాగే ఫ్రోబోట్ శల్లీ ఇలాంటి వాటన్నింటిలో కూడా రోబోటిక్స్ని వాడుతూ ఉన్నారు అంతేకాకుండా స్పోర్ట్స్కి సంబంధించి టీవీ సిరీస్కి సంబంధించి రోబోట్స్ని వాడుతూ ఉన్నారు కంటామినేటెడ్ ఏరియాస్ని ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ కంటామినేషన్ కానివ్వండి టాక్సిక్ వేస్ట్ కానీ జరిగినప్పుడు వాటిని క్లీనప్ చేయడానికి రోబోట్స్ని వాడచ్చు అలాగే డొమెస్టిక్ రోబోట్స్ అనేసి స్వామ్ రోబోట్స్ అనేసి ఆటోనామస్ డ్రోన్స్ అనేసి అలాగే ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లైన్ మార్కింగ్కి సంబంధించి రోబోట్స్ని వాడచ్చు ఇలా వివిధ రంగాల్లో రోబోటిక్స్ ఉపయోగాలు అనేవి ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మన దేశంలో ఐదు రాష్ట్రాల హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చినటువంటి సిఫార్సులకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో కేంద్ర న్యాయశాఖ ఐదు న్యా ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళెవరెవరు అంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు కేరళ హైకోర్టుకి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్ మద్రాస్ హైకోర్టుకి జస్టిస్ సంజయ్ విజయ్ కుమార్ గంగాపూర్వాలా అలాగే బాంబే హైకోర్టుకి జస్టిస్ రమేష్ దేవకీనందన్ ధనుక అలాగే రాజస్థాన్ హైకోర్టుకి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మహేష్ వీరిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తూ నోటిఫికేషన్లు జారీ చేయటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి హైకోర్టు న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంది అంటే ఏ ఆర్టికల్ అధికరణ అంటాం ఏ అధికరణ ఆర్టికల్ టూ వన్ సెవెన్ నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి ఒక ట్రిలియన్ డాలర్ పర్యాటక ఆర్థిక వ్యవస్థని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఏ సంవత్సరం నాటికి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం సోలార్ పార్కుల అత్యధిక స్థాపన సామర్థ్యంలో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్